హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాము ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలు వచ్చేసి ఈ యొక్క సిఆర్ఐ వన్ హెచ్పి మోటార్ యొక్క ఇన్స్టాలేషన్ దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలానే ఎంత లోతు బోర్కి ఏ మోటార్ వాడాలి ఎంత హెచ్పిది అలానే ఎన్ని స్టేజీలది వాడాలనేది ఈ వీడియోలు అయితే మనం తెలుసుకుందాం కొంత ఇన్ఫర్మేషన్ అయితే అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి వీడియో ఏమన్నా స్లో అనిపిస్తే స్పీడ్లో అయితే పెట్టుకొని చూడండి టూ ఎక్స్లో కానివ్వండి అలానే ఫైవ్ ఎక్స్లో కానివ్వండి మొత్తానికైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి మొత్తానికైతే మనకి బాక్సులు వచ్చిన మోటరు కానివ్వండి పంప్ కానివ్వండి ఇవి మీరు చూడచ్చు ఇది వచ్చేసి మోటరు ఇది వచ్చేసి మనకి దీంట్లో వైండింగ్ అయితే ఉంటుంది వైండింగ్ మ్యాగ్నెట్ ద్వారా ఇదైతే మనకి రన్ అవ్వడం వల్ల పంప్ కూడా రన్ అవుతుంది దీని మీద మీరు చూడొచ్చు ఫోర్ స్టార్ రేటింగ్ ఐఎస్సీ మార్క్ అలానే దీని యొక్క పంపు ఇది మీరు చూడవచ్చు మనకి సిఆర్ఐని ఇక్కడ పంప్ మీద మెన్షన్ అయితే చేయడం జరిగింది అలానే దీని యొక్క మొత్తం కూడాను స్టీల్లెస్ స్టీల్ బాడీ అయితే ఇవ్వడం జరిగింది మోటార్ కానివ్వండి అలానే పంప్ కానివ్వండి దీనికి యూజ్ చేసే మన కేబుల్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కేబుల్ దీంట్లో మనకి చాలా రకాల కంపెనీల నుంచి అయితే ఈ యొక్క మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఆ కేబుల్స్ వచ్చేసి రౌండ్ కేబుల్ కానివ్వండి ఫ్లాట్ కేబుల్ కానివ్వండి ఈ విధంగా అలానే ఫిట్టింగ్ వీటిది ఇప్పుడైతే మొత్తానికి దీని యొక్క మెటీరియల్ అన్నీ కూడాను మనం చూసేసినాం ఇప్పుడు దీని ఫిట్టింగ్ అయితే చూద్దాం ఇక్కడ మీరు చూడవచ్చు మనకి పంపుకొచ్చేసి వచ్చేసి ఇంచు నుంచి వన్ ఇంచుకైతే అయితే ఈ విధంగా ఫిట్టింగ్ చేసిన అయితే తీసుకోవడం జరిగింది పైప్ అంతా కూడాను వన్ ఇంచు బోర్లకు అయితే దింపడం జరుగుతుంది ఓకే దీనికి మొత్తం కూడాను షలాక్ దారం వేసి మనం వా వాటర్ అనేటివి లీక్ కాకుండా ఫుల్ టైట్గా అయితే చేసేద్దాం అన్ని ఫిట్టింగ్స్ కూడాను ఈ విధంగా షలాక్ దారం వేసేసి ప్రతి ఒక్క నెప్పలకి ఎక్కిచ్చేద్దాం ఈ విధంగా ఇది వచ్చేసి మనకి వన్ హెచ్పి సెవెన్ స్టేజ్ మోటరు ఈ యొక్క బోరు డెప్త్ వచ్చేసి నూట తొంభై ఫీట్లు ఫ్రెండ్స్ మనం నూట డెబ్బైకి ఆ విధంగా అయితే నూట ఐదు ఆ విధంగా మనం బోర్ అనేది మోటార్ దింపడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ బోర్ లోతుని బట్టి మనం ఏ మోటరు వాడాలి అనేది ఎలా ఐడెంటిఫై చేయాలంటే కనుక మన బోర్ ఎంత లోతున్నా పని కానీ మనకి ఒక ముప్పై ఫీట్లకి ఒక స్టేజ్ చొప్పున మనకి బోర్ మొత్తం ఎన్ని ఫీట్లు ఉంది అనేది క్యాలకులేట్ చేసి ఆ విధంగా దాని యొక్క హెచ్పి కూడా మారుతుంది ఫ్రెండ్స్ ఎక్కువ స్టేజ్లో అయినట్లయితే కనుక మోటార్ యొక్క హార్స్ పవర్ అనేది కూడా చేంజ్ అవుతుంది ఇక్కడ మనం వన్ హెచ్పి అయితే యూజ్ చేస్తున్నాం నూట డెబ్బై ఫీట్లు కాబట్టి వన్ హెచ్పి సెవెన్ స్టేజ్ మోటార్ అయితే మనం వేయడం జరుగుతుంది అక్కడ త్రీ హండ్రెడ్ ఫీట్స్ ఆ విధంగా వచ్చినట్లయితే కనుక మనకి వన్ అండ్ హాఫ్ హెచ్పి ఇప్పుడు మనం వన్ హెచ్పి ఇస్తున్నాం కదండీ వన్ అండ్ హాఫ్ హెచ్పి ఆ విధంగా అయితే వస్తుంది పంపులో కూడా మనకి నైన్ స్టేజీ ఆ విధంగా మనకి ఆ ఫీట్లు పెరుగుతున్న కొద్దీ స్టేజ్లో అయితే పెరగడం జరుగుతుంది ఓకే ఈ యొక్క ఫిట్టింగ్స్ చూడొచ్చు ఈ యొక్క ఫిట్టింగ్స్ అన్నీ కూడాను మనం సెలక్ దారం వేసేసి ఫుల్ టైట్గా అయితే చేసేద్దాం చేసేసిన తర్వాత ఈ యొక్క పైపులు మనం పంపు ఏ విధంగా ఎక్కించాలనేది ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క వైండింగ్ గడ్డ వచ్చేసి మనం పంపుకి వైండింగ్ గడ్డ అయితే కనెక్షన్ చేసిద్దాం ఈ యొక్క దారం ఏ విధంగా కట్టిన అనేది సపరేట్ వీడియో అయితే చేసిన పైన ఐ కార్డులు ఇస్తాం మీరు చూడండి తాడు ఏ విధంగా కట్టినం అనేది ఓకే ఈ యొక్క చాబి అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకి రోటర్ని తిప్పేది అదే కాబట్టి ఓకే ఈ యొక్క అన్ని మోటర్లలో మోటార్లలో ముందుకు వాటర్ రాకపోయేది కానీ ఇప్పుడైతే వీళ్ళు పంపించడం అయితే జరుగుతుంది వాటర్ ఫిల్ అప్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే మీరు చూడొచ్చు టాయిలెట్ మనం కూడా ఒకసారి అయితే చెక్ చేసేసుకుందాం వాటర్ పోసి ఓకే మొత్తం కూడాను ఫిల్ అప్ అయితే చేసేయడం జరిగింది స్క్రూలు కూడా ఫిట్ చేసేసినాం ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి ఒక కేబుల్ మీరు చూడవచ్చు ఈ యొక్క కేబుల్ అయితే మనకి సిఆర్ఎ కేబుల్ వన్ అండ్ హాఫ్ వన్ పాయింట్ ఫైవ్ కేబులు మనకి వన్ అండ్ హాఫ్కి అయితేనేమో టూ స్క్వేర్ కేబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది టూ టూ పాయింట్ ఫైవ్ కేబులు ఇది వచ్చేసేమో వన్ ఎంఎం కేబులు వన్ స్క్వేరు సారీ వన్ పాయింట్ ఫైవ్ ఓకే మనం ఎక్స్ట్రా జాయింట్ వేసింది కూడా వన్ పాయింట్ ఫైవ్ కేబుల్ అయితే తీసుకోవడం జరిగింది ఓకే ఈ జాయింట్ వచ్చేసి మనకి స్టెప్ బై స్టెప్ అయితే వేయాల్సి ఉంటుంది ఒక దగ్గర కాకుండా మనకి వాటర్లు ఉంటుంది కాబట్టి ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ కాకుండా మనం స్టెప్ బై స్టెప్ అయితే వేయాల్సి ఉంటుంది ఒక జాయింట్ ఒక దగ్గర కాకుండా ఓకే ఇక్కడ మీరు చూడవచ్చు మనం స్టెప్ బై స్టెప్ అయితే కట్ చేసేసినాం ఈ యొక్క జాయింట్ కూడా ఏ విధంగా వేయాలనేది ఒక వీడియో మొత్తం కూడాను ఈ జాయింట్ గురించి అయితే చేయడం జరిగింది అది కూడా పైన ఐ కార్డులు ఇస్తాం ఒకసారి అయితే వెళ్ళి చెక్ అవుట్ అయితే చేయండి ఏ విధంగా వేయాలనేది ఓకే ఈ వీడియోలో మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నా ఈ యొక్క పంపు ఆ డెప్తు ఎంత ఉంటే మనం ఎంత హెచ్పి మోటార్ వేయాలనేది ముప్పై అడుగులకి ఒక ఫీడ్ సారీ ముప్పై అడుగులకి ఒక స్టేజ్ చొప్పున మనకి క్యాలకులేట్ చేసేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది ఇది రెండు వందలు ఫీట్లు అనుకోండి మనకి వన్ హెచ్పి సెవెన్ స్టేజ్ మోటర్ అయితే వాడుతున్నాం దీంట్లోనే వన్ హెచ్పి నైన్ స్టేజి ఆ విధంగా కూడా ఉంటుంది రెండు వందల యాభై ఆ విధంగా మూడు అయితేనేమో మనకి వన్ అండ్ హాఫ్ హెచ్పి మోటార్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది దగ్గర దగ్గర దీని యొక్క కాస్ట్ మనకి ట్వంటీ చిల్లర అయితే పడింది ఓకే ఇరవై మూడు ఇరవై నాలుగు గట్లయితే పడింది మనకి క్వాలిటీని బట్టి రేట్లు అయితే ఉంటాయి మనకి అసెంబుల్డ్ మోటార్లు అయితే చాలా తక్కువ ధరలు అయితే దొరకడం జరుగుతుంది కొన్ని కంపెనీ పేర్లు వాటిని బట్టి మనకి రేట్లు అయితే ఉంటాయి క్వాలిటీని బట్టి మొత్తానికైతే ఇక్కడ ఫిట్టింగ్ అంతా కూడాను అయిపోవడం జరిగింది కేబుల్ జాయింట్ కానివ్వండి తాడు అలానే పైపులు కూడా మనం ఎక్కిచ్చేసిన తర్వాత దీని యొక్క లుక్ వేయచ్చు మీరు వండుగిటి ఏం లాగకుండా కింద మనకి ఫుట్బాల్ బ్యాగ్ అయితే కట్టేసేసినాం మోటార్ని అయితే ఇప్పుడు మనం లోపలికి అయితే దింపేసేసి ఒకసారి అయితే మనం ఆన్ చేసి అయితే చూద్దాం మోటార్ని ఆన్ మొత్తం దింపేసిన తర్వాత మనం ఈ విధంగా అయితే ఫైనలైజ్ అయితే చేసే ఇష్టం ఒకసారి మీరు చూడొచ్చు ప్రెజర్ అనేది ఓకే మనకి ఫుల్ ప్రెజర్ అయితే ఉన్నది మీరు చూడొచ్చు మనకి హాఫ్ ఇంచు డెలివరీ ఓకే వన్ ఇంచ్ టు హాఫ్ ఇంచ్ డెలివరీ మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్